సీక్వెల్స్ పార్ట్ 2 సినిమాలు తీస్తే టాలీవుడ్ లో విజయాలు అందుకోవడం అంత ఈజీ కాదు అనేవారు. కానీ టాలీవుడ్ లో గత కొంతకాలంగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నిఖిల్ మరో సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడు అని అంటున్నారు. అది కూడా ఎవరు ఊహించని సినిమాకు సీక్వెల్ అని అంటున్నారు. నిఖిల్ సినిమాల్లో డిఫరెంట్ గా కనిపించే కాన్సెప్ట్ ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఇప్పుడు ఈ సినిమాకే సీక్వెల్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారట. బిఐ ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ నటించిన సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా. నిఖిల్ సరసన అవికా గోర్, హెబ్బా పటేల్, నందితా శ్వేత నటించారు. 2016 ఆఖరులో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 30 కోట్ల వరకు వసూలు చేసిందని అంటారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును GA2 పిక్చర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వస్తుంది అంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ స్వయంభూ, ది ఇండియన్ హౌస్ సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాల తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా 2 ఉంటుందని సమాచారం. దర్శకుడు విఐ ఆనంద్ ప్రస్తుతం సందీప్ కిషన్ తో ఊరు పేరు భైరవ కోన చేస్తున్నారు. ఆ సినిమా తర్వాతే ఈ సినిమా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం స్పై సినిమా ఇచ్చిన విజయంతో నిఖిల్ ఉత్సాహంగా ఉన్నప్పటికీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయలేదని, తన తర్వాతి సినిమాల విషయంలో ఇలా జరగకుండా జాగ్రత్త వహిస్తానని ఈ మధ్య ట్విట్టర్ వేదికగా తెలిపాడు.